తెలంగాణ సాధన కోసం 1969లో జరిగినటువంటి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రజలు ప్రజాస్వామికవాదులంతా ఐక్యంగా కదిలి బలమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించినప్పటికీ సుమారు 400 మంది పైగా అమరవీరుల త్యాగాలు జరిగినప్పటికీ కూడా అప్పటి రాజకీయ నాయకుల కుట్రలు రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనాలకు సంబంధించిన జరిగినటువంటి కొన్ని కుట్రల ఫలితంగా తొలిదశ ఉద్యమం బలంగా జరిగినా కూడా రాష్ట్రం ఏర్పడలేదు. అదేవిధంగా అమరుల త్యాగాల పునాదులపైన తెలంగాణ నిర్మించుకోవాలనే ఒక బలమైన కాంక్షతోని వీరోచితంగా జరిగినటువంటి తొలిదశ ఉద్యమాన్ని మదిలో నింపుకొని తెలంగాణ అమరుల స్ఫూర్తితో మలిదశ ఉద్యమం జోరందుకున్నది. మలిదశ ఉద్యమంలో మొత్తం సకల జనులంతా కలిసి ఐక్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమిస్తున్నప్పుడు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి సిద్ధాంతాల రాద్ధాంతాల జోలికి వెళ్లకుండా ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధనే అని ఒక మహత్తరమైనటువంటి పోరుకు రంగం సిద్ధమైనటువంటి సందర్భం లోపల అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం లోపల కూడా మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాలకు సంబంధించి రాజకీయ కుట్రకోణంలో కొన్ని ఆలోచనలు చేయడం మళ్ళీ తెలంగాణకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో తెలంగాణ రాష్ట్రం రావడం జాప్యం జరుగుతుందేమో ఒక ఆందోళన ప్రజల్లో మొదలైనటువంటి సందర్భం. ఇదే సందర్భం లోపల అత్యంత విషాదకర పరిణామం ఏమిటంటే మొత్తం ఈ సకల జనులందరూ కలిసి ఉద్యమిస్తున్నటువంటి సందర్భం లోపల విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగసిపడి పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీల్లో కూడా మేమే ముందుంటాం, ఈసారి రాజకీయ చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.